పాండవులకు నువ్వు సంధిగారికి ఈ రాజలోకమనల్ల కాపాడమని నిన్ను యాచించుటకు పాండవ దూతనే నేను యొద్దకు వచ్చితిని. తమ్ముని కొడుకులు సగపాలిమ్మని అటుల ఇష్టపడవజే నియును ఐదు ఉళ్ళిమ్మని ఐదుగురికి ధర్మముగా నీ తోటినట్టు మనుగుము వారు తనయుల విని చదవు ఈ తనయులతో ఏమి అని స్వతంత్రించదవు తను మగదారిని లేదేని అనియగు వంశక్షయమునగు గురునాథా వారందరూ నిత్య సత్య దయాచారులు ఆ కీర్తి నిలుపుకొనవలిగా పాండురాజాగ్రగా మామ పాండవులను పతితులుగారు నీళ్ళ భక్తులు శృంఖలుగారు విద్యవంచతురులు మంచివారు నృపసంతటికి నల్గరు అద్భుతునకు కూర్చువారు రణశూరులు పాండవులు అంటివారలు ఈ గతి అతిథిలై అడుగగా ఇక ఏది సంసజం పగం రణచక్రమంతయు తన చేతి మీదనే తెప్పువలేనను ఆ కరుణి మనోర్థమే చల్లని కొలుపు కూడమ క్రమక్రమముగా ఇట్లా రణకూటముగా పరిణమిస్తున్నదో పదుగురుండగానే నా చెప్పబోవు పలుకులను కూడా సావధానుడు అవి ఆకర్షించుకో నీ పిల్లలు పాపలు కథలు తప్పు వచ్చి
ముఖం మన ఎదిరి శక్తి తల శక్తి ఎరిగిన తారతమ్య జ్ఞానములే భీష్మద్రోణుడు ఆ ద్రోణాది మహారుడు కలిగిన ఈ సమాంతరాలవు కన్ను నిమేన ప్రాణములు కలిగిన పార్థుల అని ఏమో సగర్భంబు గాలితో ప్రగల్భములు పలుకుతూ నిన్ను పాండవ సింహములతో యుద్ధములకు సన్నద్ధపరుచుతున్న ఈ కన్నులు బావా నా వాక్యములను విని నీవు తండ్రికి అంగీకరింపవే రామో మహాశీరాము ముందు పార్శ్వీకి గలకు నెలవల సంపత్తి ఎట్టుందనో నీకు చిత్రీకరించి చెప్పుతున్నాను. నలుగురు చూచుతుండ బెల్లము పెరవారికే కరకటంబడ చూచుతు నొరగుంద. అవును బావా, ఓరకుందరా పాండవులు నన్ను దూడగా పట్టి కలిపితే నీ పిల్లలు పాపలు కథలు పెంపు బయటపగా నేను మా